मंत्री सिद्धिरियापल राजु वीआरओलपै चेसिन अनुचित व्याख्यलकु व्यतिरेकंगा राष्ट्र संघं पिलुपु मेरकु मूडव रोजु वीआरओलु निरसन कार्यक्रमं निर्वहिंचारु। तूर्पु गोदावरी जिल्ला मंडल केंद्रं कपिलेश्वरपुरं तहसीलदार कार्यालयं वद्द वीआरओलु नल्ल रिब्बन्लु धरिंचि तम विधुलु चेपडुतुन्नारु। ఈ సందర్భంగా జిల్లా గ్రేడ్ 2 విఆర్ఓల అధ్యక్షుడు అల్లాడి మల్లేష్ మీడియాతో మాట్లాడారు। ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అప్పలరాజు పాల్గొని జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ పై అవగాహన సమావేశానికి విఆర్ఓలను పిలిచిన కమిషనర్ అవమానపరిచే విధంగా మాట్లాడారన్నారు। ఈ విషయం మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకువెళ్ళగా మీ అవసరం సచివాలయాలకు లేవని విఆర్ఓలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు। మంత్రి బేషరతుగా మాపన చెప్పాలని కమిషనర్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విఆర్ఓలు డిమాండ్ చేశారు। విఆర్ఓల మండల నాయకులు బొర్ర ఏసేబు కడలి రాము తాపేశ్వరపు రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గత 3 రోజులుగా రాష్ట్ర విఆర్ఓ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము। ఎందువల్లనగా డిసెంబర్ 1వ తారీఖున పలాస శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో పలాస మున్సిపల్ కమిషనర్ గారు విఆర్ఓల్ని ఓటిఎస్ వన్ టైం సెటిల్మెంట్ క్రింద హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లోన్ల్ని కట్టించమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పిలవడం జరిగింది। ఆ యొక్క సమావేశానికి వచ్చిన విఆర్ఓల్ని అవమానపరిచి మీరందరూ కూడా బయటికి వెళ్ళిపోండని చెప్పడం జరిగింది। అనంతరము అలా చేసిన కమిషనర్ గారి మీద మినిస్టర్ అయినటువంటి గౌరవ అప్పలరాజు గారు దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది। ఆయన కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా అని అవమానకరంగా మాట్లాడడమే కాకుండా సమావేశంలో విఆర్ఓలందర్నీ కూడా ఆయా సచివాలయాలకు వస్తే తరిమి తరిమి కొట్టండని స్థానిక సర్పంచులకి ఎంపీటీసీలకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి పిలుపునివ్వడం జరిగింది। దానికి నిరసనగా రాష్ట్ర కమిటీ గత 3 రోజులుగా పిలుపునిచ్చిన దాని ప్రకారం నిన్నటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల వద్ద రెవెన్యూ విధులు మాత్రమే నిర్వర్తిస్తూ మా యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా గత కొన్ని రోజులుగా విఆర్ఓలకి రెవెన్యూ పనులు కాకుండా అదనపు పని భారం ఎక్కువ అవడం వల్ల గత నవంబర్ నెలలోనే దాదాపుగా 10 మంది విఆర్ఓలు గుండెపోటుతో మరణించడం జరిగింది। ఇటువంటి పని ఒత్తిడిలో పనిచేస్తున్న విఆర్ఓలపై ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం చాలా అవమానకరంగా భావించి మంత్రి గారు అదేవిధంగా కమిషనర్ గారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ఈ యొక్క నిరసనను కొనసాగిస్తామని రాష్ట్ర సంఘం తెలియజేయడం జరిగింది। రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ యొక్క నిరసనని కపిలేశ్వరం మండలం విఆర్ఓలు అయిన మేమందరం కూడా